రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచదలుచుకున్నది. మొట్టమొదటిది ఒక వన్ టైం సెటిల్మెంట్ కింద మరి ప్రైవేట్ టీచర్లకు కనీసం ఒక 50,000 రూపాయలు వన్ టైం సెటిల్మెంట్ కింద ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నెంబర్ టూ, మార్చి ఏప్రిల్ మే నెలలకు పూర్తి మొత్తాన్ని కూడా మరి ఫీజును కలెక్ట్ చేసింది కాబట్టి ఆ 3 నెలలకు ఈ ప్రైవేట్ టీచర్స్ అందరికీ కూడా జీతాలు చెల్లించే విధంగా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలకు ఒక ఆదేశం జారీ చేయాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి 35% ఎమ్మెల్యేలకు ఈరోజు విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి తక్షణమే కేసీఆర్ గారు తలుచుకుంటే వీళ్ళందరూ జీతాలు వస్తాయి కాబట్టి తక్షణమే ఆ 35% ఎమ్మెల్యేల యొక్క సమావేశం పెట్టాలి. ఆ సమావేశంలో ఎమ్మెల్యేలకు ఒక ఆదేశం జారీ చేయాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరు మనందరూ తెలుసు, మరి ప్రైవేట్ యాజమాన్యాల వాళ్ళు తడకలు వేసుకొని ట్యూషన్ సెంటర్ నడుపుకున్నారు అన్నకొండల. ఆ ట్యూషన్ సెంటర్ నడుపుకున్నాడు, ఈరోజు ఎకరాల కొద్ది 100 ఎకరాలు భూములు కొన్నాడు, అక్కడ బిల్డింగ్లు కట్టిండు. ఒక కాలేజీ పోయి 2 కాలేజీలైనాయి, 2 కాలేజీలు పోయి, 4 కాలేజీలైనాయి. మొత్తం తెలంగాణ అంతా కూడా కాలేజీ నిర్మాణం చేసుకున్నారు, స్కూళ్ళు నిర్మాణం చేసుకున్నారు, లగ్జరీ కార్లు తిరుగుతూ ఉన్నారు. ఈరోజు కనీసం బుక్కడు తిండి కోసం జీతం ఇవ్వమంటే కూడా జీతం ఇవ్వకుండా ఈరోజు నానా నాటకాలు ఆడుతున్నారు. ఖబర్దార్ ప్రైవేట్ యాజమాన్యాలారా, ఈరోజు మేము కేవలం ప్రైవేటు మరి ప్రైవేట్ టీచర్లకు న్యాయం చేయాలని చెప్పి కలెక్టరేట్ ముట్టలు చేయడం జరిగింది. మీరు కనుక మీరు రేపు జీతాలు చెల్లించకపోతే తప్పకుండా మీ అందరినీ కూడా గిరాకు చేయాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తప్పకుండా తక్షణమే వాళ్ళకి జీతాలు చెల్లించాల్సిందిగా, వీళ్ళ యొక్క శ్రమ లేకపోతే వాళ్ళకు 100 ఎకరాల భూములు ఎక్కడి, వాళ్ళకి బిల్డింగ్లు ఎక్కడి, వాళ్ళకి లగ్జరీ కార్లు ఎక్కడని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఇమీడియట్గా మరి వాళ్ళకు జీతాలు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తూ మనం అందరం కూడా ఇక్కడ టీచర్లు కానటువంటి మనందరం కూడా ప్రైవేట్ టీచర్స్ను ఆదుకునేటువంటి ఒక ప్రయత్నం చేయాలి. మనందరం కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకొని పైకి వచ్చినాం. నేను ఇక్కడే వరంగల్ పబ్లిక్ స్కూల్లో ఫస్ట్ టు 10th క్లాస్ని ఇక్కడే ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా. ఈరోజు ఈ స్థాయిలో మీ అందరి ముందు మైక్ పట్టుకున్నా అంటే మా యొక్క టీచర్ల యొక్క సెలవే. ఆ టీచర్లు ఈరోజు రోడ్ ఎక్కితే మనందరికీ కూడా బాధాకరం కాబట్టి మనందరం కూడా మనకు తోచిన విధంగా మనం మీరందరికీ అండగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరికీ పిలుపునిస్తూ మీ యొక్క ప్రతి అడుగులో భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉంటాడు. మొన్న చూసిండ్రు మీ ప్రైవేట్ టీచర్లు 18 మంది చనిపోతే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త శ్రీనివాస్ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క అరాచకానికి వ్యతిరేకంగా ఆవేదన అయింది. మొన్న పెట్రోల్ పోసుకొని చనిపోవడం జరిగింది. ఆ పార్టీ ప్రోత్సహించేది లేదు, కానీ తప్పకుండా మనందరం కలిసి పోరాటం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచాల్సిందిగా మీ అందరినీ పిలుపునిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.